హాయ్ ఫ్రెండ్స్, నా పేరు దీప. మీకు తెలిసిన ప్రోగ్రాంకి స్వాగతం. ప్రభుత్వానికి ఎయిర్ ఇండియా టాటా 7 దశాబ్దాల తర్వాత మళ్ళీ టాటాల చేతిలోకి. ఎయిర్ ఇండియా మళ్ళీ టాటా గ్రూప్ ఆధీనంలోకి రావటం అదెప్పుడు అంటారా? జనవరి 27, 2022 విమానయ సంస్థ ఎయిర్ ఇండియాను ప్రభుత్వం గురువారం టాటా గ్రూప్నకు అధికారికంగా అప్పగించింది. 1932 టాటా గ్రూప్ ఎయిర్ ఇండియా స్థాపించగా అది 69 ఏళ్ల తర్వాత ఎయిర్ ఇండియా సొంతింటికి చేరటానికి గల కారణాలు, అసలు దాని స్టోరీ ఏందో వివరంగా తెలుసుకుందాము రండి. భారత్ను అన్నింటి అనగదొక్కాలని చూసిన బ్రిటిష్ ప్రభుత్వము 1932 టాటాను ఎలా ఎగరనిచ్చింది? నిజానికి అదేమంత సులభంగా సాధ్యం కాలేదు. ఆంగ్లేయుల్లో ఎన్నో అడ్డుపుళ్ళల్ని ఛేదించుకుంటూ పట్టుబట్టి మరీ టాటాలు ఎయిర్లైన్స్కు అనుమతి పొందారు. ఆంగ్లేయులకే పాఠాలు చెప్పే స్థాయికి ఎదిగారు. అది 1929 సంవత్సరంలో భారత తొలి ఫ్లయింగ్ క్లబ్ ఏరో క్లబ్ ఆఫ్ ఇండియా ఆరంభమైంది. ఈ క్లబ్ ద్వారా టాటా యువ వారసుడు జేఆర్డి టాటా పైలట్ లైసెన్స్ పొందారు. విదేశాలలో విమాన పోటీలలో పాల్గొని ఉత్సాహంతో ఉరకలెత్తుతున్న ఆయనకు బ్రిటిష్ విమాన నిపుణుడు, మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ తరఫున యుద్ధ విమానాలు నడిపిన నేవిల్ విన్సెంట్ పరిచయమయ్యారు. భారత్లో విమానానికి మంచి భవిష్యత్ ఉందని ఊహించిన నేవిల్ తొలుత భారత ప్రముఖ పారిశ్రామికవేత్త సర్ హోమీ మెహతాను కలిశారు. కానీ ఆయన తిరస్కరించారు. దీంతో టాటాను సంప్రదించారు. యువకుడే కాకుండా పైలట్ లైసెన్స్తో ఉరుకులెత్తుతున్న జేఆర్డి తమ సంస్థ చైర్మన్ సర్ దొరాజీ టాటా వద్దకు ఈ ప్రతిపాదనను తీసుకెళ్లారు. తొలుతగా అంత ఆసక్తి చూపని ఆయన చివరకు నేవిల్ మాటలకు అంగీకరించారు. అంతేకాక 2 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి సిద్ధమయ్యారు. వెంటనే దేశంలో ఎయిర్లైన్స్ అనుమతించడానికి అనుమతులు కోరుతూ టాటా బ్రిటిష్ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఆంగ్లేయులు అనుమతించకుండా నాంచసాగారు. అప్పుడు నేవిల్ మళ్ళీ రంగంలోకి దిగారు. బ్రిటిష్ బ్యూరోక్రాసీని దాటి ఏకంగా వైస్రాయితో తేల్చుకోవడానికి సిద్ధపడ్డారు. సిమ్లా వీధుల్లో ఉన్న లార్డ్ విల్లింగ్టన్ దగ్గరకు స్వయంగా వెళ్లారు. దొరాబ్జీని ఒప్పించినట్లే వైస్రాయిని ఒప్పించారు. 1932 ఏప్రిల్ 24 పదేళ్ళ ఒప్పందంతో అనుమతులు లభించాయి. ఇక టాటా ఎయిర్మెయిల్ ఆవిర్భమైంది. 1932 అక్టోబర్ 15 కరాచీ నుండి ముంబైకి తొలి టాటా విమానం గాల్లోకి ఎగిరింది. వెంటనే దేశంలో ఎయిర్లైన్స్ ఆరంభించడానికి అనుమతులు కోరుతూ బ్రిటిష్ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. కానీ బ్రిటిష్ ప్రభుత్వం వెంటనే అనుమతులు ఇవ్వకుండా నాంచసాగారు. ఇలా 3 ఏళ్ళు దాటింది. ఇక నేవిల్ మళ్ళీ రంగంలోకి దిగారు. బ్రిటిష్ బ్యూరోక్రాసీని దాటి ఏకంగా వైస్రాయితో తేల్చుకోవడానికి సిద్ధపడ్డారు. ఇక సిమ్లాలో ఉన్న లార్డ్ విల్లింగ్టన్ దగ్గరకు స్వయంగా వెళ్ళారు. ఇక దొరాబ్జీని ఒప్పించినట్టే వైస్రాయిని ఒప్పించారు. 1932 ఏప్రిల్ 24 పదేళ్ల ఒప్పందంతో అనుమతులు లభించాయి. ఇక టాటా ఎయిర్మెయిల్ ఆవిర్భవించింది. 1932 అక్టోబర్ 15 కరాచీ నుండి ముంబైకి తొలి టాటా విమానం గాల్లోకి ఎగిరింది. దాని సగటు వేగము గంటకు 80 కిలోమీటర్లు. జేఆర్డి టాటా తానే స్వయంగా పైలట్గా వ్యవహరించారు. ఆ కాలంలో కరాచీ నుండి ముంబైకి రైలు 45 గంటల సమయం పట్టేది. టాటా విమానం 8 గంటలలోపే చేరుకుంది. అహ్మదాబాద్లో ఆగినప్పుడు బర్మా షేల్ పెట్రోల్ డబ్బాలను ఎద్దుల బండిపై రన్వే వద్దకు తీసుకొచ్చి విమానంలోకి నింపారు. ఇక తర్వాత ముంబై నుండి బళ్ళారి మీదుగా మద్రాసుకు బయలుదేరింది. అలా వారానికి ఒకసారి కరాచీ నుండి మద్రాసుకు టాటా ఎయిర్మెయిల్ కొనసాగింది. అలా తొలుత ఉత్తరాలకు పరిమితమైన విమానంలో తర్వాత ప్రయాణికులను కూడా కూర్చోబెట్టడం మొదలెట్టారు. కానీ ఆ కాలంలో ఉత్తరాల బ్యాగులపైనే కూర్చొని ప్రయాణం చేయాల్సి వచ్చేది. 1938 టాటా ఎయిర్ సర్వీసెస్ పేరు టాటా ఎయిర్లైన్స్గా మార్పు జరిగింది. ఇదే ఏడాదిలో తొలి విదేశీ విమానం కొలంబో ప్రయాణం అయ్యింది. ఇక 2వ ప్రపంచ యుద్ధ కారణంగా 1939 భారత్లో పౌర విమానాలు రద్దు చేశారు. వీటన్నిటినీ బ్రిటిష్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది, యుద్ధ అవసరాలకు వాడుకుంది. ఈ సమయంలోనే భారత్లో ఎయిర్క్రాఫ్ట్ ఫ్యాక్టరీ ఆరంభించాలని టాటాలు యోచించారు. అప్పుడు తిరిగి నేవిల్
మళ్ళీ బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఒప్పించే ప్రయత్నం చేశారు. కానీ యుద్ధ సమయంలో 1942 ఆయన ప్రయాణిస్తున్న బంపర్ విమానం మార్గ మధ్యలో మాయమయ్యింది. ఫ్రాన్స్ సమీపంలో నేవిల్ విమానాన్ని కూల్చేశారని తర్వాత తేలింది. ఆ తర్వాత టాటాలు తన ప్రియమిత్రుణ్ణి బరువైన గుండెలతో వీడుకోలు పలికి ఆయన స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లడంలో మునిగిపోయారు. భారత కీర్తి పథకాన్ని గగనంలో ఎగిరేశారు. 1946 రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత టాటా ఎయిర్లైన్ పబ్లిక్ కంపెనీగా అవతరణ చెందింది. తర్వాత ఎయిర్ ఇండియాగా పేరు మార్పు జరిగింది. 1948 ఎయిర్ ఇండియా ఇంటర్నేషనల్ ఐరోపాకు విమాన సర్వీసుల్ని ప్రసిద్ధ మహారాజా మాస్కార్తో ప్రారంభించింది. అంతేకాక భారత్లో తొలి ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య కింద అంతర్జాతీయ సర్వీసు ప్రారంభించారు. ఇందులో ప్రభుత్వం వాటా 49%, ఇక టాటాల వాటా 25% కాగా మిగతాది ప్రజలకు ఉండేది. ఇక 1953 అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ సంస్థను జాతీయం చేశాక ఇక 4 దశాబ్దాల పాటు ఎదురులేని విధంగా సాగింది. ఇక ఆ తర్వాత 1994-95 విమానయ రంగంలో ప్రైవేటు సంస్థలను అనుమతించాకే కష్టాలు మొదలయ్యాయి. ఎందుకంటే ప్రైవేటు సంస్థలు అతిచౌక ధరలకే టికెట్లను విక్రయించడం మొదలుపెట్టారు. దీంతోపాటు ముఖ్య విమానాశ్రయాల్లో రద్దీ ఎక్కువగా ఉండే సమయాలను ప్రైవేట్ సంస్థలకు కేటాయించడం వల్ల ఎయిర్ ఇండియా మార్కెట్ వాటా కోల్పోతూ వచ్చింది. ఆ తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఎయిర్ ఇండియాలో 40% వాటా విక్రయించేందుకు ప్రయత్నించగా ప్రతిపక్షాలు వ్యతిరేకించడంతో ప్రక్రియ నిలిచిపోయింది. తర్వాత 2007-2008 ఇండియన్ ఎయిర్లైన్స్లు విలీనం చేసుకున్నాక ఎయిర్ ఇండియా ఏటా నష్టపోతూ వచ్చింది. ఆ తర్వాత 2004-2014 కాంగ్రెస్ నేతృత్వంలో యూపీఏ ప్రభుత్వం ఏ ప్రభుత్వ సంస్థను ప్రైవేటీకరించలేదు. ఆ తర్వాత 2012 ఎయిర్ ఇండియా కోసం పునరుద్ధరణ ప్రణాళిక టీఏపీ, ఆర్థిక పునర్నిర్మాణం ప్రణాళిక ఏఫార్పీ కూడా ఆమోదించింది. ఇక మోదీ నేతృత్వంలో 2020 జనవరిలో ఎయిర్ ఇండియాలో 100% వాటా విక్రయించడానికి ప్రభుత్వం సయ్యన్న కోట్లను భరించాలనడంతో సంస్థ ముందుకు రాలేదు. ఆ తర్వాత కోవిడ్ సమయంలో సంస్థ చాలా నష్టపోయింది. ఆ తర్వాత 2021 అక్టోబర్ 8 టాటా గ్రూప్ను విజయవంతమైన బిడ్డర్గా ప్రభుత్వం ప్రకటించింది. ఆ తర్వాత 2022 జనవరి 27 ఎయిర్ ఇండియా యాజమాన్య సంస్థ టాలెస్ ప్రైవేట్ లిమిటెడ్కు బదిలీ చేశారు. అంతేకాక యాజమాన్య నియంత్రణ కూడా అప్పగించినట్లు తెలిపారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా రాబోయే వీడియోల కోసం బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.